ఒబరాయ్ గ్రూప్ ప్రాజెక్ట్స్పై అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం సీఎంతో ఉబిరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాజారామన్ శంకర్ భేటీ ఏజెన్సీ ప్రాంతంలోనూ టూరిజం అభివృద్ధికి ఉబిరాయ్ ఆసక్తి ఇప్పటికే పదిహేను వందల కోట్లతో ఐదు చోట్ల లగ్జరీ రిసార్ట్ల నిర్మాణానికి సంసిద్ధత ప్రత్యక్షంగా పదిహేను వందలు పరోక్షంగా పదకొండు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంటూ ఉబిరాయ్ హోటల్స్ యజమాని మనకి ఆంధ్రాతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసి రేపోతే అది ఈనాడు ఆత్మఘోష అంటూ ఈనాడు సంబంధించిన ఇంకో వార్తని రైతు ఆత్మహత్యలపై అసత్య కథనం వ్యవసాయ శాఖ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంతండ విత్తు నుంచి విక్రయం వరకు రైతన్నకు బాసట ఆర్బీకేల్ ద్వారా సర్టిఫై సర్టిఫై చేసిన నాణ్యమైన ఇన్పుట్స్ గ్రామస్థాయిలోని వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు మూడేళ్లలో రైతులకు నేరుగా ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల లబ్ధి టీడీపీఐఎంలో ఒక వెయ్యి నాలుగు మంది చనిపోయినట్టు ధరిస్తే అరకొరగా పరిహారం ఇచ్చింది ఐదు వందల ముప్పై ఒక మందికి నాడు బాబెక్ కొట్టి నాలుగు వందల డెబ్బై మూడు మందికి నేడు ఐదు లక్షల చొప్పున పరిహారం వివిధ కారణాలతో మూడేళ్లలో చనిపోయిన తొమ్మిది వందల మందికి ఏడు లక్షల చొప్పున పరిహారం ఇక్కడ అదే కదా ఓ పక్కన వీళ్ళు ఏడు లక్షలు తొమ్మిది వందల మందికి ఇస్తుంటే ఇంకొక ఆరు వందల మంది దాకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తలా లక్ష రూపాయలు ఇస్తున్నారు ఎవరి హయాంలోనైనా రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు దాని అసలు సమస్య ఏంటి అంటే ఓ ఐదు వందలు ఐదు వేలు ఇస్తున్నాం పదివేలు ఇస్తున్నాం అనేది చెప్తుంటారు వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా అసలైనటువంటిది కావాల్సింది ఏంటంటే గిట్టుబాటు ధర మద్దతు ధర కాదు ఇప్పుడు వాళ్ళు ఒక పదివేల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేస్తే పంట పండిస్తే దానికి పాతిక వేల రూపాయలు వస్తే ప్రయోజనం కానీ దానికి పదకొండు వేలు పన్నెండు వేలు వస్తే ఏం లాభం మూడు వేల నుంచి మూడు నెలల నుంచి ఆరు నెలలు కష్టపడి అసలు జరుగుతున్నటువంటి గొడవ అదే దాన్ని పక్కన పెట్టేసి నడుస్తున్నటువంటిదే పత్రికలకు సంబంధించినటువంటి రాజకీయం ఇందులో ప్రభుత్వం తాను కవర్ చేసుకుంటుంది ఈనాడును తిట్టేసి ఇప్పుడు రాజస్థా రాజధాని ఇళ్ల పట్టాల కేసు విచారణ అక్టోబర్